గత 15 రోజుల క్రితం TS24 న్యూస్ ఛానల్లో కిడ్నీ బాధితుడిపై ప్రసారమైన కథనానికి స్పందించిన కొందరు యువకులు వారి వారి అవసర ఖర్చులు తగ్గించుకుని తద్వారా సమకూర్న మొత్తాన్ని కిడ్నీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అందించే ఈ సహాయంతోనే సమస్య పరిష్కారం కాదని, ఈ గ్రామానికి ఎలాంటి సంబంధం లేకపోయినా మేము ఇంత చేయగలిగితే ఈ గ్రామస్తులు ఎంతో చేయగలరని తెలిపారు. యువకులు చెడు అలవాట్లు లేదా అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల్లో స్ఫూర్తి నింపాలనే సదుద్దేశంతో ఈ చిన్న సహాయంతో పెద్ద అడుగు వేశామని అన్నారు. మునుముందు ఇలాంటి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. TS24 న్యూస్ ఛానల్లో ఈ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో ఓ వ్యక్తికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని చెప్పి న్యూస్ వచ్చింది. ఇంకా ఆ న్యూస్ ను అట్లా చూసి వదిలేయకుండా మనకు తోచిన సహాయం ఏదైనా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఫండ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాం. అయితే ఈ ఫండ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయడం దాని వెనకాల ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు నేను ఇంకా మా టీం మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. వీళ్ళందరం ఎవ్వరం ఒక్క గ్రామానికి చెందిన వాళ్ళం కాదు, ఈ చుట్టుపక్కల ఒక్కొక్కరం ఒక్కొక్క గ్రామం నుంచి చెందిన వాళ్ళం. అంటే ఈ దుంపలపల్లి గ్రామంతో ఎలాంటి అనుబంధం లేకపోయినా, ఈ దుంపలపల్లి గ్రామస్థలం కాకపోయినా మేము అందరం చేరి ఒక ఊరికి వచ్చాం. ఏంటి, ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చాం. డబ్బులు మాత్రమే కాదు, మేము ఒకరు మా ఒకరి ద్వారా ఏం కాదు, ఒక చేయి చేయి కలిపితేనే సహాయం అందరికీ పెద్ద ఎత్తున అవుతుంది. నా 100 నీ 100 కలిపితేనే తన బాధితునికి 200 రూపాయలు అవుతాయి, అది చాలా పెద్ద సహాయం అవుతుంది. నేను 100 రూపాయలు వేయగలుగుతాను, తమ్ముడు 200 వేయగలుగుతాడు, ఇంకో తమ్ముడు 300 వేయగలుగుతాడు. అది వాళ్ళ వాళ్లకు చిన్న చిన్న విషయమే, బట్ ఆ బాధితునికి చాలా పెద్ద సహాయం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఈ గ్రామస్తులకు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడున్న యూత్ సభ్యులకు మేము అందరం ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చినాం. ఏ ఊర్లో కూడా ప్రతి ఊర్లో యువత ఉంటుంది, యువత సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, ప్రజాప్రతినిధులు ఉంటారు, ఇలా నానా రకాలుగా సంఘాలు ఉంటాయి. ఎవరు ఆల్రెడీ చనిపోయిన వారి గురించి వర్ధంతి అని, జయంతి అని, ఇక రకరకాలుగా ఈ ప్రోగ్రామ్స్కి మనం వేలల ఖర్చు పెడుతుంటాం. ఓకే, కాదనట్లే, మహానుభావులు వాళ్ళు ఆల్రెడీ స్వర్గస్థులైనారు. బట్ ఇక్కడ ఆల్రెడీ మన ఊర్లో మన దగ్గర పుట్టి మన ఊర్లో పెరిగి మన కళ్ళ ముందే ఒక వ్యక్తి చనిపోతున్నాడు. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ చనిపోయిన వారికి కార్యక్రమాలు చేయడం ఇంపార్టెంటా, ఉన్న వ్యక్తిని మనం బతికించుకోవడం ఇంపార్టెంటా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యూత్లో వీళ్ళందరూ కలిసి సరే ఒక పూలమాల వేసినా కొబ్బరికాయ కొట్టినాం, వర్ధంతి అయిపోయింది, జయంతి అయిపోయింది, మిగతా డబ్బులు ఏం చేస్తున్నాం? మన ఈ యూత్ సంఘాలు కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ తలా ఒక చేస్తే మన గ్రామస్తుని మనం బతికించుకోవచ్చు. చాలా ఇది ఊర్లో ఇన్ని కొన్ని 100 కుటుంబాలు ఉంటాయి, తలా ఒక 10 రూపాయలు, ఒక ఇంటి దగ్గర 10 రూపాయలు అయితే, ఒక ప్రజాప్రతినిధి దగ్గర ఒక 1000 రూపాయలు అయితే, ఇంకొక ఎంపీటీసీ దగ్గర ఇంకో 2000 అయితే, ఒక కౌన్సిలర్ దగ్గర ఒక 10000 అయితే, ఇవన్నీ కలిపితే ఈజీగా ఆ వ్యక్తిని మనం బతికించుకోవచ్చు. ఈ ప్రతి ఊర్లో ఏ ఊరికి ఆ ఊరు యూత్ కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా మనసున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు సహాయం చేయగలిగితే ఏ ఊర్లో కూడా పేదవాడు ఉంటాడు. ఏ ఊర్లో కూడా ఇట్లాంటి సమస్య రాదు. ఒక సమస్య వచ్చినప్పుడు మేమందరం ఒకటైతే ఏ ఊరికి ఆ ఊరికే చాలు. బయట నుంచి మేము ప్రతిసారి ప్రతి సమస్యకు మేము ప్రతి ఊరికి వెళ్ళలేము, అది మాకు కూడా తెలుసు. మా వల్ల మేము ఇచ్చే సహాయం వల్ల ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ కాదు. ఖచ్చితంగా మీరు అందరూ ముందుకు రావాలి. మీ ఏరియా కౌన్సిలర్ గారు కానీ, ఇంకా ఎమ్మెల్యే గారు కానీ, మీ అందరూ ఎవరు మేమే పాకెట్ మనీలకేంచి 100 200 ఎవరైనా శాలరీ తీయట్లేదు. ఇది ఒక మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నా, మేము ఎవరం కూడా శాలరీస్ నుంచి కానీ ఇంకే ఇంట్లో నుంచి కానీ డబ్బులు తీయలేదు. అనవసరమైన ఖర్చులను ఆపుకొని డబ్బులు జమ చేయడం ఒక కాన్సెప్ట్. ఇప్పుడు నాకు టీ తాగడం బాగా అలవాటు, ఒక నెల రోజులు మాటు టీ బయట తాగడం మానేసి ఆ తద్వారా మిగిలిన పైసలు నేను ఇక్కడ డొనేట్ చేస్తున్నా. ఒక వ్యక్తి మందు తాగడం బాగా అలవాటు. ఆ మాపల్లి వార్డులో జంగం గౌరయ్య, లింగమ్మ దంపతులకు ఒకనొక కొడుకు, మరి మధ్యన వారం 10 రోజుల నుంచి మా యూత్ అందరూ కలిసి ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల దానికి స్పందించి TS24 వారు ఛానల్ కూడా సిద్దిపేట వారు స్పందించి మరి మా వంతు కూడా సాయం చేద్దామన్నటువంటి ఒక మానవత దృక్పథంతో రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చే ఆర్థిక సాయం నిజంగా ఈ టైంలో వాళ్ళకు రూపాయి కూడా లేవు, చాలా గరీబ పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చే సాయం వాళ్ళకు కొండను తాండకుంటుంది. చేయి చేయి కలుపుదాం, ఒక మానవతను చాటుదామన్నటువంటి TS24 ఛానల్ వారికి మేము నిజంగా రుణపడి ఉంటాం. మా విలేజ్లో ఉన్నటువంటి ఈ చిన్న సమస్యను మా దృష్టికి తేవడం వల్ల, ఈ మీడియా ద్వారా తేవడం వల్ల మేము ఈ ఛానల్కి బాగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. మేము కూడా మా వంతు సాయం చేస్తా ఉన్నాం. నేను చెప్పిన మొన్ననే వాళ్ళకు ఫోన్ చేసిన, ఎందుకంటే నేను ఛానల్ ద్వారా చెప్పకుండా కానీ నా వంతుని ఒక 5000 ఇస్తానని చెప్పిన వాళ్ళకి వేసినాను. ఈ నేను కాకుండా మనం ఉన్నటువంటి మానవతంగా ఎవరో డబ్బు ఉందని ఉంటారు కానీ ఎంతో కొంత తోటి మన తోటి మానవునికి సాయం చేస్తే అది ఇంకా దానికన్నా పుణ్యం ఏముండదు. వాళ్ళు ఆదుకోవడం కోసం యూత్ కానీ ఛానల్ కానీ అందరు ముందుకు వచ్చి వాళ్ళకు మనంత చేయుతో నివాళి అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా యొక్క ఈ చిన్న మెసేజ్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, దుంపలపల్లి గ్రామంలో శశాంక్ అనే అబ్బాయి నా డిగ్రీ క్లాస్మేట్, తను 2 కిడ్నీలు ఫెయిల్ అయి ఆర్థిక సహాయం కోసం బిక్కుబిక్కుమంటూ వేచి చూస్తున్నాడు. సహాయం చేయాలన్న ఆలోచన చాలా గొప్పది, చేసే సహాయం చిన్నదే కావచ్చు,
కానీ సహాయం చేయాలన్న ఆలోచన చాలా గొప్పది అనే ఉద్దేశంతో మా యొక్క టీం ద్వారా టిఎస్ 24 వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమస్య మా దృష్టికి వచ్చింది అనే ఉద్దేశంతో మా వంతు మా పాకెట్ మనీ మా అనవసరం ఖర్చుల ద్వారా సేవ్ చేసుకున్నటువంటి మనీని 5600 రూపాయలను దుంపలపల్లి గ్రామంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తికి మేము ఈరోజు సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా ఈ యొక్క చిన్న కాన్సెప్ట్ని యూత్ సభ్యులు కానీ సమాజంలో ఉండే పెద్ద వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క పౌరుని మీద ఖచ్చితంగా కనీస బాధ్యతగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఒక ప్రభుత్వమే దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ప్రభుత్వానికి అదేవిధంగా ప్రతి పౌరునికి కూడా ప్రతి పౌరుని పట్ల ఖచ్చితంగా వారి యొక్క బాధ్యతను వాళ్ళు స్వీకరించాలి. ప్రభుత్వమే స్పందించాలి. మేమేమి ప్రభుత్వమే పట్టించుకోవాలనే కాన్సెప్ట్లో కాకుండా ప్రతి ఒక్కరం పట్టించుకుంటేనే సమస్యలన్నీ ఒక నెరవేరుతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చే దిశగా మేము మా వంతు సహాయంగా మేము ముందుకొస్తున్నాం. మాతో పాటు మేము చేసిన సహాయంతోనే ఈ సమస్య తొలగిపోదు. మీరు కూడా ముందుకొచ్చి ఇలాంటి సేవాభావాలను ప్రతి ఒక్కరూ మనోళ్లే అనే ఉద్దేశంతో మీకు తోచినంత సహాయం చేయాలని కోరుకుంటూ నా యొక్క విజ్ఞప్తిని అందరికీ చేరేలా చూడాలని కోరుకుంటున్నాను. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన దాన్ని అందరు షేర్ చేసి చాలామంది యువకులు బయట వ్యక్తులు ఎంతో భరోసాగా వాళ్ళకి తోచిన సహాయాన్ని ఇంతవరకు అందించారు. అలాగే మా ఊళ్ళో ఉన్న యూత్ సభ్యులు కూడా వాళ్ళకు తోచినంత సహాయంగా మా మిత్రుడు జంగం శశికాంత్కు అండగా ఉండడం కోసం మా వంతు సహాయంగా మేము కూడా వివిధ రకాలుగా హెల్ప్ చేయడం జరిగింది. అయితే ఎంతమంది హెల్ప్ చేసినా కానీ ఇంకా కావాల్సిన ఆర్థిక సహాయం ఇంకా ఎక్కువ ఉన్నందున మిత్రులు బయట వ్యక్తులు ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం కోసం మీ వంతు సహాయంగా ముందుకొచ్చి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని మీకు మాకు అందజేస్తే మన మిత్రుడిని కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో మా మిత్రుడు యొక్క ఆధారమైనది ఏం లేదు, కూలిపోయిన ఇల్లు తప్ప వాళ్ళకి ఆధారం ఏం లేదు. సో మానవత్వంతో కూడుకున్న యువకుల పైన ప్రజాపతిల పైన వాళ్ళు ఆధారపడి ఉన్నారు. సో మీకు సహాయం మీకు తోచినంత సహాయాన్ని అందించి మా మిత్రుడిని కాపాడాలని కోరుతున్నాం.